वेलकम टू जेआर क्रिएटिव आइडियास। ई रोज मनम गाजर हलवा तैयार चेद्दाम। गाजर हलवा तैयार चेयडानिकि कावाल्सिन इंग्रीडियंट्स तुरुमि पेट्टुकुन्न गाजर, पालु, नेय्यि, किस्मिस, सन्नगा कट चेसि पेट्टुकुन्न बादाम पल्पुलु, सन्नगा कट चेसुकुन्न जीडिपप्पु, షుగర్, యాలకులు। ఇప్పుడు గాజర్ హల్వా తయారు చేద్దాం। ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలు పోసుకొని మరిగించుకోవాలి। ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేడైంది। ఇప్పుడు దీనిలో జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసి అన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చాయి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం। ఇప్పుడు ఇదే పాన్ లో మనం తురిమి పెట్టుకున్న గాజర్ వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మొత్తాన్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి। అవసరమైతే కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు। ఇది ఫ్రై అయ్యింది। ఇప్పుడు దీనిలో మనం మరిగించుకుంటున్న పాలను పోద్దాం। నేను ఇక్కడ 1/2 కేజీ గాజరుకు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను। మన ఇష్టం బట్టి ఇంకో 1/2 లీటర్ పాలైనా పోసుకోవచ్చు। పచ్చి కోవా వేసినట్లు ఉంటుంది। ఇప్పుడు ఈ పాలల్లో గాజర్ను బాగా దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోవాలి। గాజర్ పాలల్లో ఉడికి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి। ఒక కప్పు షుగర్ వేస్తున్నాను। ఇది 100 గ్రామ్స్ ఉంది। గాజర్ తీయగా ఉంటుంది కాబట్టి 100 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది। ఈ షుగర్ మొత్తం కరిగి నీరులా వస్తుంది। మీడియం ఫ్లేమ్లో ఇదంతా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి। నీరంతా పోయి ఇప్పుడు దగ్గర పడింది। ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు మన గాజర్ హల్వా రెడీ అయింది। ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం। ఈ గాజర్ హల్వా ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది। మీరు కూడా ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో। మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు బాయ్ బాయ్।